వాయిస్ క్లియర్గా ఉందా? రోజుకు 1 రూపాయి జనసేన పార్టీకి, రోజుకు 1 రూపాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 11 కోట్ల మంది జనాభా, రోజుకు 1 రూపాయి అన్నమాట మనకు ఒక పార్టీ నిలబడుతుంది. మీరు ఏ పార్టీ సపోర్ట్ చేసినా తప్పులేదు, అన్ని పార్టీలు నిలబడాలనేది మన ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ పార్టీలు ఉండి కొద్దే మనకి సర్వీస్ చేసి పరిస్థితి పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉండి కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. ఏ ఫీల్డ్లో అయినా అంతే, అది బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా ఇంకొకటైనా ఏదైనా, ఆఖరికి ఊళ్ళో అన్నసంత పని జరిగినా కూడా అదే చేస్తారు. ఎక్కువ మంది చేసినప్పుడు నేను బాగా చేశానంటే నేను బాగా చేశాను అంటానికి వెరైటీ లుక్, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోనూ కాంపిటీషన్ ఉంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి అన్ని పార్టీలు నిలబడాలి. కాకపోతే ఏంటంటే జనసేన అనే పార్టీ జనరల్గా క్యాపిటలిస్ట్ వ్యవస్థ అనే దానికి యాంటీ అని కాదు, కానీ వాళ్ళకి ఒబలైజ్ అవ్వదు ఎవరికి కూడా. అంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు తప్పు చేసినా మేము ఒప్పుకున్నాం అనే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకు సామాన్యుల సపోర్ట్ ఎక్కువ అవసరం, దాని గురించి ఆలోచించు. శ్రీరామ్ ఏమన్నారంటే బ్లీచింగ్ పౌడర్ అండ్ పారాసెటమాల్ ఇట్ సీమ్స్ బ్లీచింగ్ పౌడర్ అండ్ పారాసెటమాల్ ఇట్ సీమ్స్ అన్నారు. ఐఎమ్ బీయింగ్ ఎ డాక్టర్ అండ్ ఫీలింగ్ ఎషమ్డ్ ఆఫ్ అవర్ సీఎం అన్నారు. ఇక్కడ శ్రీరామ్ మీ దట్ ఈస్ యువర్ పాయింట్, దట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ అండ్ ఐ డ్యూలీ రెస్పెక్ట్ యువర్ స్టేట్మెంట్ యాజ్ అన్ ఇండివిజువల్. అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పింది, మీరు డాక్టర్ అయి ఉండి మీరు ఆ మాట అంటున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ సెకండ్. నేను ప్రొఫెషనల్ కాదు, యువర్ ప్రొఫెషనల్ సో యువర్ వర్క్ కౌంట్స్, ఇట్ అకౌంట్స్, దట్స్ ఇట్. యా నౌ నేను చెప్పాలనుకున్న నేను అడగాలనుకున్న విషయం ఏంటంటే, లాస్ట్ ఫ్యూ డేస్ కొంతమంది నన్ను బెదిరిస్తున్నట్టు ఫోన్ కాల్స్ చేశారు. లాస్ట్ అంతా అమ్మేసి నన్ను ఎందుకు చేసేస్తారంట జార్జ్ రెడ్డి అనే వ్యక్తి, మరి ఏం చేస్తారో చూద్దాం. అంటే మనం నిజంగా కౌంటర్ ఇచ్చేద్దాం అనుకుంటే నువ్వు ఎక్కడ రమ్మంటావు, లేదా నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా. ఇప్పుడు ఏముంది, 4 ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నాయి కదా మనకి, ఆ ఫ్యాక్షన్ సినిమాల్లో డైలాగులు 4 కోట్లు ఎంతసేపు నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావు, నీ ఇంటికి వచ్చాను, నీ నెట్టింటికి వచ్చాను, నీ పక్కింటికి వచ్చాను, నీ ఎదురింటికి వచ్చా, అవసరం లేదు ఇవ్వండి. నువ్వేం చేయాలనుకుంటూ చేసి ఆస్తి అంతా అమ్మి నన్ను ఎదురు చేసేస్తాడంట. నువ్వు నీ ఆస్తి ఏంటి, చిల్లు చెంపు ఎత్తరకు వచ్చే మిగిలి ఉన్నాయి నీకు, ఆస్తుల దాకా ఎక్కర్లేదురా. అంటే కౌంటర్ ఇచ్చేయాలనుకుంటే ఒక ఉంగరం అంటే నువ్వు అయిపోతావు, కానీ అలాంటి ఏదో మాటలు నేను అన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు, నువ్వు ఒక గుల్ఫాగేట్. వీళ్ళందరూ ఏంటంటే ఎలక్షన్స్ టైం కదండి, తాగేసి వాగుతూ ఉంటారు, మన ఫ్యామిలీని తిడతా ఉంటారు, వీళ్ళ మీద పోస్టులు పెడతా ఉంటారు, ఫోటోలు వాడు ఏళ్ళ కర్మకి ఏళ్ళు వదిలేయడం. అంతే తాగుపోతే ఏదో ఆయన పట్టించుకునేది ఏంటి చెప్పండి, బోకేదోలో తాగుబోతే ఏదో తుప్పాసేద్దాం ఇంకా కరెక్ట్ మాట్లాడితే. ఇలాంటి బోకేదోళ్ళని అందరూ పక్కన పెడితే చింతలపల్లి రాజశేఖర రెడ్డి, ఇది మీలాటోడు గురించి చెప్తున్నానండి, నమస్తే. అది పక్కన పెడితే ఇప్పుడు నేను అడగాలనుకునేది మిమ్మల్ని ఇంకో విషయం అడుగుతానండి, పద్ధతిగా మాట్లాడే జనాభా కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది ఒక విషయం ఆలోచన చెప్పండి నాకు. ఇప్పుడు కరోనా వైరస్ అనే దానికి బ్లీచింగ్ పౌడర్ కొడితే సరిపోతుంది, పారాసెటమాల్ అయితే అయిపోతుంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో స్కూల్స్కి హాలిడేస్ ఎందుకు ఇస్తున్నారో, అది గవర్నమెంట్ చేతి గవర్నమెంట్ ఆర్డర్ని బట్టే జరుగుతుంది కదా. తెలంగాణలో 31 మార్చి వరకు కూడా ఆఫ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇక్కడ కూడా సీఎం గారు మాట అన్నారు, అక్కడ మన సీఎం గారే మాట అన్నారు, ఎక్కడికక్కడ మాట అన్నారు. సో విత్ డ్యూ రెస్పెక్ట్ ఆ పొజిషన్, ఆ మనిషికి ఇచ్చిన ఒప్పన పొజిషన్కి రెస్పెక్ట్ అవ్వాలి కదా. కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇచ్చేసి వదిలేస్తున్నాను నేను. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే, అంత పారాసిటమాల్ తోటి అయిపోయి బ్లీచింగ్ పౌడర్ తోటి ఒక 6 గంటలు పడితే అయిపోయే పరిస్థితికి ఎవరు వైద్యానికి తీసుకుపోతారు, ఈ ప్రభుత్వానికి వినిపించాలి చెప్పండి ప్లీజ్. రోడ్డు మీద పక్కన పోయి పక్కన పెడితే ఇప్పుడు స్కూల్స్కి వీటికి హాలిడేస్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం 6 వారాలు ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేశారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేసే పరిస్థితి మీకుంటే, అంత ఇదిలో మీరుంటే, మరి ఓ చిన్న పారాసెటమాల్తో పోయేదానికి ఎలక్షన్స్ ఎందుకు పోస్ట్పోన్ చేశారు? అట్ ద సేమ్ టైం స్కూల్స్కి ఈ ఆఫీసెస్కి సెలవులు ఎందుకు ఇచ్చేస్తున్నారు? అండ్ మీకు ఏమంటారు, ఇది మన షాపింగ్ మాల్స్ మొత్తం ఏది మ్యాక్సిమం చాలా ఆఫీసులు క్లోజ్ చేసేస్తున్నారో, ఇవన్నీ ఎందుకు, ఎంత దేనికి, ఏమీ కానప్పుడు అది అది అలా పోయేదానికైతే ఎందుకు పనులు చేస్తున్నారు? ఇదే అంటే దీనికి ఎవరో నిమ్మగడ్డ గారు ఎవరో ఎలక్షన్ కమిషన్ ఆయన ఉన్నారో, ఆయన మీద పడి ఆయన తిడుతున్నారో, నీ అమ్మ మూడు జాగ్రత్త, స్పీకర్ గారు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు.
ఈ పద్ధతైన మనుషులకి పద్ధతైన మాటలకి ఒక స్పీకర్గా నేను అంత అందంగా మాట్లాడుతున్నందుకు సంతోషం. అంత బలంగా మీరు మీ ఉపద్ఘాతం చూపెడుతున్నందుకు. మరి ఇక్కడ ఆయన నిలబడిన మీరు వెస్ట్ బెంగాల్లో కూడా ఆపేశారంట. మరి ఆయన ఏ కులస్తుడు, ఏ మతస్తుడు ఆయన, ఆయనకి ఏంటి? లేదా అసలు దీన్ని ఆపలి ఆపి దొమ్మే మీ చేతిలో లేదంటే ఇంకా గవర్నమెంట్ మీ చేతిలో ఎందుకు? మీ కంట్రోల్లో ఏమీ లేనప్పుడు మీరు గవర్నమెంట్ అండి. ఇక బ్లీచింగ్ పౌడర్ తోటి అయిపోతుందని మీరే చెప్తున్నారు, పారాసెటమాల్తో అయిపోతుందని మీరే చెప్తున్నారు, అంత సింపుల్గా అయిపోతుందని సెలవులు ఎందుకు చెప్తున్నారు? సెలవులతో పాటు ఎలక్షన్స్ 6 వారాలు ఎందుకు పోస్ట్పోన్ చేసేస్తున్నారు? పోస్ట్పోన్ చేసిందని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద పెడుతున్నారు కదా, మీకు దొమ్మే ఉండదు, ఇంకా మీరు గవర్నమెంట్ ఏంటి? అవేర్నెస్ క్రియేట్ చేయలేదు మీరు, దాన్ని వాదించి ఒప్పించి ఇంకో పని చేయించలేదు మీరు, ఇంకా గవర్నమెంట్ మీరేం రూల్ చేస్తారు? మీరేం నడుపుతున్నారు గవర్నమెంట్? వాళ్ళ చేతుల్లో తొత్తులే మీరు, మీరు చెప్పినట్టు వాళ్ళేనా, వాళ్ళు చెప్పినట్టు మీరంటారా? మీది తప్పు కానప్పుడు మీ మాట వాళ్ళు వినాలి కదా. మీరు చెప్పి తప్పు అనుకుడు, నేను 1000 కోట్లు దొబ్బేస్తాను అయినా కూడా నాది మాత్రం మీరు తిమ్మిని మమ్మించేసిండి అంటే అది తప్పు. అలా చేసిన వాడిని జైల్లో పెట్టేసి శ్రీలక్ష్మి గారు లాంటి వాడు పాపం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందిని అయితే ఎమ్మార్పులు పాపం తగలబెట్టేస్తున్నారు వాళ్ళు చేసే తప్పులకి. అలాంటి అవకాశం చేసినప్పుడు మీరు ఆయన ఏమైనా అన్నారో చేశారంటే అనుకోవచ్చు. మీరు చెప్పింది నిజమైనప్పుడు, మీ మాట కరెక్ట్ అయినప్పుడు, మీరు పెద్ద ప్రతిపత్తులు లేనప్పుడు, అంత పత్తిత్తు పనులు మీరు చేస్తున్నప్పుడు మీ మాట నిలబడాలి కదట. అంటే మీరు చెప్పేది అబద్ధమా? ఇప్పుడు ఏ గవర్నమెంట్లో ఉండి ఏ డిపార్ట్మెంట్ అన్నా మీ మాటను ఓవర్రూల్ చేస్తుందని మీరు చెప్పి తప్పై ఉండాలి కదా, లేదా మీ మాటకి వ్యాలిడిటీ లేకుండా ఉండాలి. ఏది నిజమో చెప్పండి. పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ నిజమా, లేదంటే కరోనా వైరస్ సీరియస్నెస్ నిజమా? ఎందుకంటే మన సీఎం గారు చెప్పేది ఒకటి, అక్కడ గవర్నమెంట్ చేసేది ఒకటి. మీ చేతిలో గవర్నమెంట్ లేదు, మీరు నడపలేకపోతున్నారు. ఎంత మెజారిటీతో మీరు గవర్నమెంట్ నడపలేకపోతున్నారంటే సిగ్గు చెడు. ఇంకా మీరెందుకు? నాకు అది అర్థం కావట్లా. రెండింటిని ఏది బ్యాలెన్స్ ఏది? ఎలక్షన్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు, సెలవులు ఎందుకు ఇచ్చేసారు? ఇవన్నీ ఇచ్చేస్తే కరోనా వైరస్ నిజం కదా? నిజమేనా? నిజమైతే మరి పారాసెటమాల్తో పోతుందని మీరే అంటున్నారు. ఏది నిజం? మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు సిఐఎన్ఆర్సీ గురించి కూడా ఇదే పని. ఇక్కడేమో అబ్బాయి నేను వాటిని ఒప్పుకోను, నేను దానికి ఆమోదం తెలపనంటారు. అక్కడికి వెళ్తే మీ వాళ్ళేమో బీజేపీకి, అక్కడ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్కి సపోర్ట్ చేసేస్తే మేము సిఏఏకి ఎన్ఆర్సీకి ఒప్పేసుకుంటామని పెట్టేస్తూ ఉంటారు. మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. ఓ పక్క నుంచి కులాలను మతాలను రెచ్చగొట్టేస్తారు, హిందూయిజం నుంచి వచ్చి డబ్బులన్నీ కూడా తీసుకుంటారు, ఇది ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకుంటారు, ఆ డబ్బులతో జెరూసలేం యాత్రలకు జనాలు పంపుతున్నారు. ఇంకో పక్క నుంచి అక్కడేం చెప్తారంటే హిందువుల డబ్బులు మనం వాడటానికి లేదు, వాళ్ళు పెట్టి ప్రసాదం కూడా తినకూడదంటే ఆ డబ్బులతో యాత్రలు ఎలా చేసేస్తారు? ఇదేం రకం ప్రోగ్రెసివ్? మీరు ఏం చేస్తున్నారు అసలు? గవర్నమెంట్ని ఎలా రన్ చేస్తున్నారు? మీరు చెప్పేది ఒకటి, చేసేది ఇప్పుడు ఇదే పద్ధత. ఇలాగే తిమ్మిన మమ్మీ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక ఇది ఈవీఎం సూచికలో ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ మీరే పోస్ట్పోన్ చేసారేమో అనేది అనుమానం. ఎదురాని ఎవరో తిడుతున్నారు మళ్ళీ. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఒక పక్క నుంచి పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ అంటారు, ఇంకో పక్క నుంచి సెలవులు ఇచ్చేస్తూ ఉంటారు. మీరు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మీ చేతిలో ఏమీ లేదు, మీకు ఎలాంటి బలము లేదు. అది బలహీనమైన ప్రభుత్వం కనిపిస్తుంది నాకు క్లియర్గా. మంచిది, నమస్కారం. ఎలాంటి పనులు చేస్తా ఉన్నాడు చెప్పండి. బయటకు వచ్చి మాత్రం బ్లీచింగ్ పౌడర్ ఏముంది, బ్లీచింగ్ పౌడర్ విసురుదాం, ఒక 6 గంటలు ఒక పారాసెటమాల్ వేస్తూ ఉంటారు, ఇంకో పక్క నుంచి ఏమో సెలవులు ఇచ్చేస్తా కూర్చోండి. మంచిది, నమస్కారం అండి. నిజంగా నమస్కారం. దీనికి అర్థం చెప్పండి బాబు. మరి తెలివైన వాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చిన బూతులు తిట్టి జనాభా ఉన్నారు, నన్ను ఏదో చేసేస్తానని జనాభా ఉన్నారు, ఇలాంటి సమాధానం చెప్పండి. నన్ను తర్వాత చెదిరి ముందు జనాలు కాపాడు, తర్వాత నా మీద నడిపి నన్ను ఏదో చేసేది రేను. మీరు అందరూ మీ ముఖాలు పెట్టుకుని, మీ బతుకులు పెట్టుకుని, మీ యాదవ బతుకులు పెట్టుకుని నన్ను ఏం చేస్తాను? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.